நம்மதிகாக சேத்தில் வெனக்கி இக்கவாலின் ஃப்ரீ செஸ்ட் நம்மதிக ஈ விதங்க ஆசனாண்ணி மனம் உபயோகிச்சுக்கொண்டு ரெண்டு சேத்தில்னி நம்மதிக இலா பைக்கி நம்மதிக இலா கிந்தக்கி மல்லி இலா இடம் வைப்புக்கு மல்லி இலா இலா சக்கா விநியாசாலு சேஸ்து நம்மதி கால்னி எத்தண்டி கிந்தக்கு திம்பண்டி இலா ஃப்ரீ செய்யண்டி இவன்னீ கூட மனம் குர்ச்சிலோ சேசேட்டுவண்டி బ్యాలెన్సింగ్ పాశ్చర్స్ అని అంటాం, వృక్షాసన వర్గం అని అంటాం. అద్భుతమైనగా మనం వృక్షాసన వర్గాన్ని మనం ఇలా చైర్లో చక్కగా చేయొచ్చు, ఇలా ఎన్నో చేయొచ్చు. ఇలా కుర్చీని పట్టుకొని చూడండి, ఇలా పట్టుకొని సో చక్కగా ఇలా నిల్చొని ఇది మనం సో చూడండి, ఈ మోకాలని అటు నెట్టుతూ ఈ పాదాన్ని ఇటు తీసుకొస్తాం. అవునా, మనం ఏదైతే మామూలుగా నిల్చొని చేస్తామో కుర్చీలు చాలా తేలిగా ఈ కుర్చీని దగ్గరగా సర్పుకోండి. చూశారు కదా, ఇది మొదలు చూసుకోండి. ఇలా హాయిగా ఉన్నానా లేదా చూసుకోండి, లేదా ఇలా మోకాలతో నడుతుంది నెడుతూ ఇలా చూడండి. ఇది ఇలా హాయ్, ఎంతో హాయిగా ఉంటుంది మీకు. ఇలా చూసుకొని నెమ్మదిగా చూడండి, మళ్ళీ ఇలా చేయి పైకెత్తి చూడండి. సింపుల్ వృక్షాసనం అని అంటాం. ఒకటి రెండు, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇందాక కాలు ఎదురుగా పెట్టాం, ఈచి కుర్చీలో పెట్టేసి ఇక్కడ ఇక్కడ తేడా ఏమిటి, ఈ పాదం దగ్గరికి వచ్చేసింది, ఈ మోకాలు ముందుకు నెడుతున్నాం. సో ఇక్కడ సమానత్వం అనేది బాడీ ఆఫ్ స్టెబిలిటీ అనేది, సో లైన్ ఆఫ్ మాస్ అనేది లైన్ ఆఫ్ గ్రావిటీకి దగ్గరగా వస్తుంది. అది దీని యొక్క విశిష్టత. సో అందుకే దీన్ని మనం చక్కగా ఇలా కాలుని ఇలా పక్క జరుపుతూ, సో ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఈ ఎముకను సరి చేయడానికి ఇది బాగా పనికి వస్తుంది. సో అందుకే ఈ పాదం అవసరమైతే ఇలా పక్కకి తిప్పుకోవాలి, ఎందుకంటే ఈ రెండు ఎముకలు ఒక సమతలంలో ఉండాలి. అందుకే మనం చేస్తున్నాం ఇది. ఇది చూడటానికి తేలిగ్గా ఉంటుంది కానీ చాలా కష్టమైన ఆసనం, ఎందుకని ఈ మోకాలు ఈ హిబ్ బోన్ ఏదైతే ఉందో ఇవన్నీ సమతలంలో ఉండాలి, అది చాలా కష్టం. అందుకే చేస్తున్నాం ఇది. అందుకే ఈ కుర్చీ ఈ ఈ కుర్చీని ఈ చేతితో పట్టుకున్నాం అనుకో ఆ సమానత్వం అనేది వస్తుంది. ఈ కుడి భుజాన్ని చూస్తున్నాం అనుకో ఇలా పట్టుకొని ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే చేస్తున్నాం ఈ కుర్చీ ఈ చేయిని ఎత్తామనుకో ఇప్పుడు అలైన్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండే పన్నెండే పదమూడే పదునాలుగాయే ఆసనమాయే వృక్షాసనమాయే. నెమ్మదిగా ఇలా పాకాలని దీన్ని ఇలా పక్కకు ఉంచుతాం. మళ్ళీ ఏం చేద్దాం, ఇలా ఎలా వెనక్కి రావాలి, ఇలా ఇలా వచ్చేసి చూడండి, ఇలా పట్టుకొని నెమ్మదిగా పాదాన్ని ఇలా పట్టుకొని మళ్ళీ ఈ కుర్చీని జరుపుకోండి. ఇలా ఈ కుర్చీతో వెంటనే కౌంటర్ ఒక ఆసనాన్ని చేసామంటే ఇంకో వైపుకి ఇంకో ఆసనం చేయాలి. ఇలా మోకాలతో నెడుతూ శుభ్రంగా ఇలా ఉంచి ఇలా చేయొచ్చు. ఇలా పాదాన్ని ఉంచి ఇలా మోకాలతో ముందుకు నెడుతూ చూసారుగా, ఇలా ముందుకు నెడుతూ ఇలా ఉంచుకోండి, చూశారు కదా. సో ఈ కుర్చీని ఇటు జరుపుకోండి, ఇలా ఇలా చక్కగా జరుపుకొని అవునా చూశారు కదా. ఇది ఎందుకని కరెక్షన్ మీకు తెలియకుండానే ఈ ఫల్క్రమ్ అంటాం, అయ్యంగార కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. చాలామందికి మనకి ఇక్కడే సమస్యలు ఉంటాయి. ఇక్కడ సమస్యలు ఉండటం వల్లనే మొత్తం శరీరంలో మాండిబులర్ డిస్ఫంక్షన్ అంటాము, అసలు శిరస్సు ఒకవైపు తిరిగిపోతుంది. అందువల్ల ఎప్పుడు నిరంతరం ఏది కోల్డ్ చేయటం కానీ, బౌలింగ్ బాల్ సిండ్రోమ్ అని అంటాం, మాండిబులర్ డిస్ఫంక్షన్ అని అంటాం, స్పైన్ అనేది తల అనేది తిరిగిపోతుంది. దాన్ని కంపెన్సేట్ చేయడానికి బాడీ స్పైన్ అనేది వంకరవుతుంది. సో దానివల్ల ఎప్పుడు తీవ్రమైనటువంటి మైగ్రెయిన్, తలనొప్పులు, ఆ తర్వాత ఎప్పుడు చూసినా కళ్ళు వాచి ఉండటం, కళ్ళు అంటే సైట్ ప్రాబ్లమ్స్ రావటము, లేదా కళ్ళు రెడ్గా అవటము, లేదా కళ్ళు డ్రై అవటము, లేదా సైనస్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా సైనస్ ప్రాబ్లమ్స్ రావటము, ఇవన్నీ ఒకవైపు భారంగా ఉండటము, ఇలాంటి సమస్యలన్నీ ఎందుకు వస్తాయనంటే మీ యొక్క సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో సాక్రమ్ క్రేనియం పంప్ అని అంటాం, ఆ నిరంతరం మన యొక్క బ్రెయిన్లో ఉండేటువంటి ద్రావణం ఏదైతే ఉంటుందో దాన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. అది స్ట్రేట్గా ఈ పంప్ స్పైన్ కనుక స్ట్రేట్గా ఉందనుకోండి, అప్పుడు ఆ పంప్ ప్రెషర్ లేకుండా నడుస్తుంది. ఏ విధంగా అయితే మన హార్ట్ కనుక ప్రెషర్ పెరిగిందనుకోండి, బీపీ పెరిగితే సో ఎలా సమస్యలు వస్తాయో, ఈ సాక్రమ్ క్రేనియల్ పంప్ కూడా. సో ఇది ఈ స్పైన్లో ఉండే ముఖ్యంగా హెడ్, సో హెడ్ C1 C2 కొంచెం పక్క జరిగినా కూడా
సో ఈ హెడ్ కొంచెం పక్క జరిగినా కూడా సో ప్రెజర్ పెరుగుతుంది దానివల్లనే ఇంట్రాక్రేనియల్ ప్రెజర్ పెరుగుతుంది ఓక్యులర్ ప్రెజర్ పెరుగుతుంది దానివల్లనే చెవుడు కానీ ఓల్డ్ వయసులో వృద్ధాప్యంలో ఏది చెవుడు రావడం కానీ సైడ్ దెబ్బతింటాం కానీ మైగ్రేన్ పార్శ్వపు నొప్పి కానీ తలనొప్పి కానీ ఎలాంటి అవన్నీ సమస్యలకి కారణం ఏంటో తెలుసా మీ యొక్క సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఏది అవరోధం లేకుండా అంటే ప్రెజర్ పెరిగిందని అర్థం ఆ ప్రెజర్ నిరోధించడానికి సో ఈ కరెక్షన్స్ అనేవి అవసరం అందుకే అక్యుప్రెజర్ కానీ అక్యుపంక్చర్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సో వాళ్ళు సోలార్ ప్లెక్సస్ కరెక్షన్ కరెక్షన్ అంటారు అన్నమాట ఇవన్నీ కూడా ఆసనాలన్నీ కూడా సో మీ యొక్క స్పైన్ని సో మీ యొక్క చక్రాలన్నింటినీ కూడా మీ గ్యాంగ్లియాన్ సెంటర్స్ అని అంటాం సో నాడీ మండల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వివిధ వ్యవస్థని నియంత్రించేటువంటివి వాటిని సరిచేసేటువంటి గొప్పనైనటువంటి ఆసనాలు ఇవి ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ ఈ విధంగా మనం కుర్చీని ఉపయోగించి వృక్షాసన వర్గం చేస్తున్నా నెమ్మది కాలని చూడండి ఈ కుర్చీని మళ్ళీ ఇల్లు తీసుకొచ్చేసి పాదాన్ని ఇలా ఫ్రీ చేసుకోండి మళ్ళీ నెమ్మదిగా ఈ కాలుని కిందకి తీసుకురండి ఈ కాలుని ఫ్రీ చేసుకోండి లేదా చూడండి ఈ కాలుని ఎలా ఉంచండి సో నెమ్మది కాలుని ఫ్రీ చేసుకోవాలంటే చాలా తేలిక ఏ విధంగా ఫ్రీ చేసుకుంటూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలా చేస్తూ లేదా ఎడమ కాలుని వెనక్కి ఉంచండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు నెమ్మదిగా కేంద్రకి నెమ్మది ఈ కాలుని ఇలా ఫ్రీ చేసుకుంటూ ఈ నడుముని ఇలా ఫ్రీ చేసుకుంటూ కాళ్ళని ఫ్రీ చేసుకుంటూ కాళ్ళలో ఉండే కండరాల్ని అలా వదులుగా చేస్తూ ఈ బ్యాలెన్సింగ్ పోస్చర్స్ అనేవి మనం అలా చేస్తూ ఉండాలి సో అందులో ఇంకా కొన్ని ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలు కూడా మనం చేద్దాం సో కాళ్ళని ఇలా హాయిగా చక్కగా బద్ధ కోణాసనంలో ఉంచుకొని కాళ్ళని ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా ఈ కుర్చీని దగ్గరగా తీసుకురండి నెమ్మదిగా ముందుకు వెళ్ళండి నెమ్మదిగా చేతుల్ని ఇలా ఉంచండి కాళ్ళని ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఎదురుగా ఉండే కుర్చీలోకి వెళ్ళండి నెమ్మదిగా ఈ కుర్చీని వెనక్కి ఉంచండి సో ఈ ఆసనం మీకు తెలుసు శుభ్రంగాను ఇలా ముందుకు వెళ్ళండి చక్కగా ఊరగండి శవాసనం కుర్చీలో చేసేటువంటి శవాసనం చేస్తూ నెమ్మదిగా చేతులు నెమ్మదిగా ఛాతిపైకి ఉంచి చక్కగా చూడండి ఎంత హాయిగా ఉందో శరీరం ఎంత తేలిగ్గా అయిందో ఈరోజు మీరు చాలా వ్యాయామం చేశారు సో ఈ విధంగా మనం ఫ్రీ చేస్తూ మీ నడుముని ఫ్రీ చేస్తూ మోకాల్ని ఫ్రీ చేస్తూ ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ అలా పాదాలని నేను నానించి చేతుల్ని ఇలా చాపినా కూడా మీ పొట్ట తగ్గిపోతుంది మీ పొట్ట తగ్గాలి అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక అరగంట సేపు ఉండండి మీ పొట్ట వెనుముక అన్నీ కూడా ఫ్లాట్ అయిపోతాయి అన్నీ కూడా తగ్గిపోతాయి సో బలంగా తయారవుతాయి సో ఇలా ఫ్రీ చేస్తూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నెమ్మదిగా ఇలా పైకి నెమ్మదిగా పాదాలని మోకాలని ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ నడుముని ఫ్రీ చేస్తూ ఇప్పుడు ఏం చేయాలి నెమ్మదిగా నడుముని ఫ్రీ చేసాం కదా ఎదరగా ఉండే కుర్చీలోకి ముందుకెళ్ళాలి మెడని ఫ్రీ చేసుకోవాలి ఇలా హాయిగా సో నెమ్మదిగా ఇలా హాయిగా చక్కగా విరామం తీసుకుంటూ కాసేపు ఉండి సో మీరు చక్కగా మంత్రం చదువుతూ సో మెడని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ముగిస్తూ మెడని ఫ్రీ చేసుకుంటూ చక్కగా ఇలా కాసేపు ఉండి సో చేతులు ఇలా చక్కగా చేతులను బయటికి తీసుకొచ్చేసేయండి ఇలా చక్కగా మీ ఛాతి మీద ఉంచండి హాయిగా
Namaste Akasho, Namaste Vayo, Namaste Tejo, Namaste Apo, Namo Prithvi. Namo Brahmane Tvamevam Brahmasi Ratam Vadishyami Satyam Vadishyami Tvamevam Prachaksham Brahma Vadishyami Namadhiya, ila chetulni venakanchi, madani ila free cheskuntu. Chetulni namadhiya munduki. Om Shanti 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 Allah, Allah, oh, Akbar, Allah, Hari, Om, Tat, Sat. అనుకుంటూ నమ్మదిగా కళ్ళని ఇలా ఫ్రీ చేసుకుంటూ కళ్ళని అత్తుకొని మూసి ఉంచుతారు కళ్ళని తెరిచి నెమ్మదిగా ఇలా ముందుకి భుజాలని పైకి కిందికి అంటూ నెమ్మదిగా మేమడ రాకుండా చూసుకోవాలి నెమ్మదిగా భుజాలని ముందుకి వెనక్కి చేతుల్ని నెమ్మదిగా ముందుకి ఇలా వేలాడేస్తూ చేతుల్ని ఇలా ఫ్రీ చేస్తూ ఏకం ద్వేను త్రీను చతురం Panchama Shadava Saptama Namadhiya Kavalante Baka Asanam Cheyochu Leda Ila Namadhiya Venakellandi Malli Namadhiya Oragi So Bhujalni Free Cheskuni Namadhiya Bhujalni Ila Munduki Venaki Anukuntu Chakka Venaki Randi Namadhiya Mokalni Free Cheyandi Namadhiya Kalani Free Cheyandi నెమ్మదిగా లేపండి పైకి నెమ్మదిగా కిందకి నెమ్మదిగా చూడండి ఇలా మోకాల్ని ఫ్రీ చేసుకొని ఎడమ ఆసనాన్ని వెనక్కి నెడుతూ ఫ్రీ చేసుకొని కుడి ఆసనాన్ని వెనక్కి నెడుతూ మోకాల్ని ఫ్రీ చేసుకొని సో మీ ఇంట్లో ఈ కుర్చీని ఎక్కడ పెట్టాలో అక్కడ చక్కగా ఈ కుర్చీని ఇలా ఎత్తి సో మీరు ఎక్కడ పెట్టాలో ఆ కుర్చీని అక్కడ ఉంచి సో నెమ్మదిగా ఆ విధంగా ఈరోజు మనం ఆ కుర్చీలో సో మనం నిల్చొని చేసేటువంటి ఆసనాలు మనం చేసాం ఆ ఆసనాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఆసనాలు నేర్చుకుంటూ బోర్లా పడుకొని వేసేటువంటి ఆసనాలు కుర్చీని ఉపయోగించి ఎలా చేయాలి వెలకలా పడుకొని వేసేటువంటి ఆసనాలు కుర్చీని ఉపయోగించి ఎలా చేయాలి సో అనేటువంటి ఈ అనేక రకాలైనటువంటి ఆసనాలు మనం నేర్చుకుంటూ అన్ని ఆసనాలని కుర్చీలో చేయొచ్చు అని చెప్పాను మీరు స్వయంగా చూస్తున్నారు సో వృక్షాసన వర్గం ఎలా చేయాలి అనేటువంటి విషయం మీరు చక్కగా చూశారు ప్రసారిత ఏకపద ప్రసారిత ఆసనాలు ఎలా చేయాలి వీరభద్రాసన వర్గం ఎలా చేయాలి త్రికోణాసన వర్గం ఎలా చేయాలి ఈ ఆసనాలన్నింటినీ ఈరోజు మనం చేసాం సో మీకు ఎక్కడ ఎలాంటి టైట్నెస్
ఉండటానికి లేదు. ఒకవేళ ఉంటే మీరు ఇలా చేతులను పైకి తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళటము, ఇలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి తీసుకెళ్ళటము, ఇలా చేస్తే వెంటనే మీ మెడ అనేది ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. చూస్తూ ఉండండి, అందరికీ చెబుతూ ఉండండి. సో ఈ యొక్క విద్యని అందరికీ మేలు జరగాలని, అందరికీ చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.